మరో ఉత్తరాన్ని సుందరకాండ పారాయణ విధానం ఏమిటి అని కుకట్పల్లి నుంచి జ్యోతిగారు రాస్తారు సప్త సర్గి పారాయణ ఉంది అంటే రోజుకి ఏడు సర్గల చొప్పుని అయితే ఏడు సర్గలంటే ఎవరు రెండో మూడో మిగిలిపోతాయి కదండి ఆ మూడు మిగిలితే పక్క నాలుగు మళ్ళీ చదువుకుంటూ రావడం ఇది సప్త సర్గి పారాయణ లేదు నలభై రోజుల్లో పారాయణ విధానం ఉంది లేదండి సంవత్సరంలో మేము ఇరవై ఒక్కసార్లు చేస్తాము ఇలా చేయదలుచుకున్న వాళ్ళు కూడా ఉత్సాహంగా మొదలు పెడతారు ఒక మూడు నాలుగు రోజులు అయ్యేసరికి వాళ్ళకే చికా కనిపించేసి మా వల్ల కాదంట లేదంటూ అనుకుంటారు అంచేదమ్మ పారాయణ చేసుకోవడానికి చాలా సులభ మార్గం ఏమిటో తెలుసిన శ్రద్ధగా కూర్చోండి రోజుకొక సర్గ పారాయణ చేయండి ఒక సర్గలో రెండు వందల శ్లోకాలు ఉంటాయి ఇంకో సర్గలో ఎనిమిది శ్లోకాలే ఉంటాయి ఇది కూడా ఉంది అంచేత మీరు సప్త సర్గి పారాయణ అంటే ఏడు సర్గలు లేదు నలభై రోజులు ఎలా చేయాలి ఉమా సంహిత చెప్పింది దీని గ్రంథాలు కూడా ఉన్నాయి మనకి అంతా చెప్తే మొత్తం కార్యక్రమం అయితే దీనికే సరిపోతుంది అంచేత పురుషుడు పారాయణ చేసినట్టయితే ఆ విధానం ఒకటి ఉంటుంది వాళ్ళకు కూడా పద్ధతి ఉంది అమ్మా మీకున్న సమయాన్ని చూసుకోండి రోజుకి మేము వంద శ్లోకాలు చదువుతాము నమస్కరించండి వంద దగ్గర ఆపండి చదవగలిగితే మొత్తం సర్గ చదవండి లేకపోయిన ఇబ్బంది ఏం లేదు హాయిగా అమ్మ భక్తి శ్రద్ధ ప్రధానము ఇవన్నీ వదిలిపెట్టి మేము పారాయణ చేశాం మేము చదువుతున్నాం అంటారు సుందరకాండలో ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరకదు ఎంతమంది పారాయణ చేస్తున్న వాళ్ళు అంటారు సీతాదేవి లక్ష్మీదేవి కదా ఉంగరం హనుమంతుడిస్తే ఆవిడ చెయ్యి ఎలా తాచిందని అని అడిగారు అనుకోండి సమాధానం దొరకదు మనకి లక్ష్మీదేవి పైనే ఉండాలి కదా ఇలాంటి సందేహాలన్నీ వస్తాయి పారాయణని కంగారు పడక్కలేదు శ్రద్ధగా చదువుకోండి వీలైతే ఏడే సర్గలు చదువుతూ ఆపుతూ వెళ్ళండి లేదు ఒక సర్గేనా చదువుకోండి లేదంటారా యాభై శ్లోకాలు వంద శ్లోకాలు మళ్ళీ కొనసాగించుకోండి